ఎందుకు వచ్చిందో నాకు అర్థం. ఆయన సడన్ గా ఢిల్లీకి పోతాడట, మూడో ఫ్రంట్ ఓపెన్ చేస్తాడట. అయ్యా, ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, 2014లో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి? 2 బెడ్రూమ్ అన్నావు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నావు, 3 ఎకరాల భూమి అన్నాను, రైతుల రుణమాఫీ అన్నావు, ఒక అరిజన్ను ముఖ్యమంత్రి అన్నావు. ఇప్పటి వరకు నువ్వు ఏది చేసినావు అనేది నువ్వు ఇక కేంద్రంలో పోయి కేంద్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా 3వ కూటమి పెడతాడట. అసలు ఈ కూటమే నీ తోటి సరిపోతలేదు. ఈ కూటమిలోనే నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ మను బామ్మర్ది ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోలేకపోతున్నావు. కాబట్టి మేము బస్ యాత్ర చేసినాం. ఆ బస్ యాత్ర చూసి నీకు ఇంతెందుకు భయం రా బాబు? మందే వస్తలేరు, రాకపోతే ఇవాడు షాప్ ఓపెన్ చేసుకుంటాడు, గిరాకు వచ్చినా రాకున్నాడు సాయంత్రం దానిక కూర్చో. నీకేం వచ్చిందిరా బాబు? జనం మాకు వస్తుందా లేదా మాకు తెలుసు. నీకు కావాలంటే దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో. బస్ యాత్రలో మందే లేరు, ఎవడు వస్తూనే లేడు, ఎవడు రాకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు.